హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వ్యక్తిగత కారణాల వల్ల ఎన్ని రోజులు వీడియో చేయలేకపోయాను ఇక బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే ఈ వారం అంటే ఎనిమిదవ వారం హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది సో ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటే లోబో అని ఎందుకంటే ఈ వారం చూసుకుంటే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు శనివారం ఒకరిని కూడా సేవ్ చేయలేదు సో ఈరోజు అందరినీ సేవ్ చేసిన తర్వాత లోబోని నాగార్జున గారు ఎలిమినేట్ చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే లోబో ఎలిమినేషన్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే శ్రీరామ్ మానస్ రవి షణ్ముఖ్ ఇలా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా లోబో ఎలిమినేట్ అవుతారని ఎవరైనా గెస్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో లోబోతో పాటు ఎవరు ఉంటారు అంటే తక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయి సో అందరు కంటెస్టెంట్లు చాలా స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళలో ఎవరు టాప్లో ఉంటారనేది ఈ వారంతో క్లియర్గా గస్ట్ చేయొచ్చు అయితే చాలామంది ఏమనుకున్నారంటే రవి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందరికన్నా టాప్లో ఉంటాడు ఎక్కువ ఓట్లు ఉంటాయి అని ఊహించవచ్చు కానీ ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియలో లాస్ట్లో లోబోతో పాటు నిలబడింది రవి మాత్రమే అంటే లీస్ట్ లోబో తర్వాత లీస్ట్లో చూసుకుంటే సిరి నామినేషన్లు ఉన్న సిరి కన్నా లోబోకి తక్కువ వచ్చాయి అలాగే రవి కూడా సిరి కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి అని మనం గమనించాలి అంటే సిరి షణ్ముఖు నామినేషన్లో ఉన్నప్పటికీ సిరి కూడా నామినేషన్లో ఉంది అంటే రవి కన్నా తక్కువ ఓట్లు పడాలి కానీ ఇక్కడ మనం ఆఫీషియల్గా కానీ అనఫిషియల్గా కానీ చూసుకుంటే రవి కంటే ఎక్కువ ఓట్లు సిరికి పడ్డాయి అంటే ఈ వారం కాకపోతే ఎప్పటికైనా రవి డేంజర్ జోన్లోకి రావడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు సో లాస్ట్లో రవి లోబో నిలబడతారు సో లోబోని నాగార్జున గారు ఎలిమినేట్ చేస్తారు అది ఈ వారం ఖచ్చితంగా లోబో ఎలిమినేట్ అయ్యని చెప్పొచ్చు ఇక దీపావళి ఎపిసోడ్ చాలా అద్భుతంగా జరిగినట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది అంటే దసరా ఎపిసోడ్ పెద్దగా ఎంటర్టైన్ అవ్వలేదు చాలామంది బోరింగ్ అన్నారు సో ఆ విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు సండే ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు చూడాలి మరి ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఇక నామినేషన్స్ విషయానికి వస్తే తొమ్మిదో వారం కూడా చాలా హీట్ హీటెడ్ నామినేషన్ ఉండే అవకాశం ఉంది ఈసారి ఓపెన్ నామినేషన్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అలా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ కాజల్ సన్నీ ఖచ్చితంగా నామినేషన్లో ఉంటారు వీరితో పాటు ఎవరు ఉంటారు అంటే షన్ముఖ్ ఎలాగో కెప్టెన్ కాబట్టి నామినేషన్లో ఉండు సో సెరీ జెస్సీల్లో జెస్సీ సిరీలో ఎవరో ఒకరు నామినేషన్లోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇక యాని మాస్టర్ ఖచ్చితంగా నామినేషన్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకవేళ ఆమె నామినేషన్లోకి వస్తే ఈ వారం హండ్రెడ్ పర్సెంట్ అంటే తొమ్మిదో వారం వచ్చే వారం యాని మాస్టర్ నామినేషన్లో ఉంటే ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది లేదా విశ్వ వచ్చిన విశ్వ యాని మాస్టర్ ప్రియాంక సింగ్ వీళ్ళు నే డేంజర్ ఒకవేళ వీళ్ళు ముగ్గురులో ఎవరో నామినేషన్లోకి వస్తారని చూడాలి ఇంకా మండే ఎపిసోడ్ అయితే అవ్వలేదు కాబట్టి లీక్విడ్ ఇన్ఫర్మేషన్ కాదు జస్ట్ ఇది ఓన్లీ అనాలసిస్ మాత్రమే సో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటారు చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్కి అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్